ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రతి సంవత్సరం విద్యాశాఖ సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందిస్తున్నది అయితే ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను నిర్మల్ జిల్లాకు చెందిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను కూడా ప్రకటించింది అందులో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న వారిలో కృష్ణపల్లి శ్రీనివాస్ గారు ఒకరు వీరు మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల లింగాపూర్లో స్కూల్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నారు వీరు కేవలం టీచరే కాదు వీరు చిన్న చిన్న ఆట వస్తువులను కట్టెతో తయారు చేసి వాటి ద్వారా విద్యను విద్యార్థులకు నేర్పిస్తున్నారు అదేవిధంగా నాటికలు నాటకాలు కథలు ఏకపాత్ర అభినయాలు ఇలాంటివి కూడా పిల్లలకు నేర్పిస్తూ వారు చేస్తూ పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నారు అయితే వారి మాటల్లోనే విందాం మరిన్ని చెట్టు నమస్తే కృష్ణపల్లి శ్రీనివాస్ గారు నమస్కారం అండి ముందుగా మీకు అభినందనలు ఎందుకంటే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నందుకు ధన్యవాదాలు ముందుగా మీ కుటుంబ నేపథ్యం మీ చదువు కడసాగింది ఈ ఉద్యోగులకి ఎలా వచ్చారు దీని గురించి చెప్పండి మా కుటుంబము మా నాన్నగారు వడ్రంగి పనిచేస్తుండే కూచినపల్లి రాజన్న మా అమ్మ కూడా ఇంటి గృహిణి ముగ్గురము అన్నదమ్ములము చెల్లె అందరము ఉంటూ ఇంటి దగ్గరనే పని చేసుకుంటూ అంటే ఆ నాన్నగారు కూడా తనతో పాటు వృత్తి పనిని కూడా నేర్పించాడు ఆ పని చేస్తూ మరి చదువుకుని వెళ్ళేవాళ్ళం దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల లింగాపూరు లింగాపూర్లో చదువుకున్నాను అప్పట్లో యూపీఎస్ ఉండే అయితే ఆ పాఠశాలలోనే చదువుకొని పాఠాలు చెప్తున్నటువంటి నారాయణ సారు సుదర్శనరావు సారు నర్సియ్య సారు వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యాను భవిష్యత్తులో నేను కూడా ఉపాధ్యాయుణ్ణి కావాలి అని చెప్పేసి అనుకొని అప్పుడే నిర్ణయించుకొని చదువుకున్నాను యూపీఎస్ వరకు లింగాపూర్లో చదువుకొని సైకిల్ పైనే వెళ్తూ ఖానాపూర్లో హై స్కూల్ చదువుకున్నాను మా అమ్మమ్మ గారు భూపత్పూర్ ఉండుకు రాయికల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాను ఆదిలాబాద్లో డిగ్రీ పూర్తి చేశాను ఎయిటీ నైన్ నైంటీ టూలో ఆ తర్వాత బీఈడి మధురై కామరాజు యూనివర్సిటీలో పూర్తి చేసి ఎంట్రన్స్లు రాసి ఎగ్జిటివ్గా సెలెక్టు కావడం జరిగింది అంటే ఇప్పుడు మీరు చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయులు ఉన్నారు కదా అవును సార్ నేను చదివిన పాఠశాలలనే ప్రధానోపాధ్యాయుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అది నా అదృష్టం అని చెప్తున్నాను ఇప్పుడు అదే ఊళ్ళో ఉంటున్నారా లేకుంటే వేరే ఊళ్ళో ఉంటారు ముందు గ్రామ పంచాయతీ ఒకటే లింగాపూరు సారంగాపూర్ ఇప్పుడు మాత్రమే డివైడ్ అయింది అయితే ఆ లింగాపూర్కు సారంగాపూర్కు ఒక కిలోమీటర్ దూరం ఉంటది సారంగాపూర్లోనే ఇల్లు కట్టుకున్నాను అక్కడ నుండి లింగాపూర్కు రోజు వచ్చి వెళ్తున్నాను ఇప్పుడు అది ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉంటుంది తక్కువ అంటే చిన్న వయసున్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎట్లా చెప్తున్నారు మరి మీరు చాలు చిన్న పిల్లలకు బొమ్మలు ఆట వస్తువులు అంటే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కొరకు ఏం చేశానంటే ఒక పీకాక్ నెమలిని తయారు చేసి దాన్ని రంగురంగులతో ఆకర్షణీయంగా చేసి దాని వెనుక ఉన్నటువంటి వీలు తిరిగే మాదిరిగా చేసి ఎక్కడైతే ఆగుతుందో ఆగినటువంటి అక్షరం ఏది తర్వాత దాని నుంచి పదాలు దాన్నే అంకెలు ఆ వీలు మారుస్తూ చెప్తున్నాను అదే మాదిరిగా నక్కిమూట నక్కిమూట ద్వారా కూడా లెక్కలు చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత చేపలు గాలం ఆ పిల్లడు కొన్ని చేపలను ఇదే మాదిరిగా చేసి అక్కడ వేస్తే గాలం అయస్కాంతంతో అతుక్కొని వచ్చింది ఏంటిది అంటే ఇది క్యూ అని ఇది ఆర్ అని ఇది ఎస్ అని దీంతో డి ఇవి కలిపితే ఏమైతే డి రెడ్ అని ఈ మాదిరిగా ప్లేవి మెతల్లో వాళ్ళకు నేర్పించడం వాళ్ళు ఇంటికెళ్ళి పిల్లలకు తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆకర్షితులై మూడు ప్రైవేటు పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మీ పాఠశాలలోనికే పంపిస్తాం సార్ అని చెప్పేసి అని పిల్లల్ని ఇక్కడికి పంపడంతో ఒక వంద రెండు స్ట్రెంగ్ పెరిగింది అయితే మా పక్కనే హై స్కూల్ ఉంటుంది అయితే ఈ బోధన చేయడంతో చూసినటువంటి ఆ పిల్లల యొక్క అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళు చెప్పడం వల్ల సార్ ఆకర్షణీయంగా మనసుకు అత్తుకునేట్టు చెప్తున్నాడు టీఎల్ఎం బోధనోపకరణాలను ఉపయోగిస్తున్నాడు ప్లేవే మెతల్లో చెప్తున్నాడు అని చూసి పిల్లలు హై స్కూల్ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పడంతో వాళ్ళ పిల్లల్ని కూడా ఖానాపూరు ఎల్లాపూరు బావాపూరు కొత్తపేట్ ఇక్కడ నుంచి ఆటోల్లో బస్సుల్లో రావడము నాకు చాలా ఆనందం కలిగింది అదే మారిగా గ్రామస్తులు కూడా ఎంతో సంతోషిస్తున్నారు సార్ అంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వారికి ఆట వస్తువుల ద్వారా చెప్తేనే అర్థమవుతుందనే ఉద్దేశంతో మీరే స్వయంగా వడ్రంగి పని చేస్తారు కాబట్టి అంటే చిన్నప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఆ వడ్రంగి పనిని ఉపయోగించి ఈ ఆట వస్తువుని తయారు చేసింది కదా అవునండి నాకు చిన్నప్పుడు ఈ వృత్తి మా నాన్నగారి ద్వారా నాకు రావడం జరిగింది ఆదివారం సెలవు రోజు నాడు కానీ రెండవ శనివారం నాడు కానీ ఇలాంటి ఆట వస్తువులు చేసి ఆ ఆట వస్తువుల ద్వారా పిల్లలకు ఈ మాదిరిగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఉంటే ప్రాక్టికల్గా వాళ్ళు చూసి ఒకటి రెండో తరగతి పిల్లలు తర్వాత మూడు నాలుగు ఐదో తరగతి పిల్లలు స్టాండర్డ్ వారిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పుడు సరళ పదాలు గుణింత పదాలు ద్విత్వాక్షర పదాలు వీటన్నిటిని కూడా ఒక్కొక్క దానికి ఒక్కో మాదిరి టీఎల్ఎం చేసి దాని ద్వారా చెప్తే పిల్లలకు హత్తుకునేలా చాలా చక్కగా వస్తుంది పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి మీరు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు మీకు ఈ పురస్కారం అందుకోవడం ఎలా అనిపిస్తున్నది మరి ఇంతకుముందు ఏదైనా అవార్డులు అందుకున్నారా నేను రెండు వేల రెండులో ఉద్యోగము పొందిన తర్వాత తానూరు మండలు జౌలాకే గ్రామానికి వెళ్ళడం జరిగింది జౌలా కేలో చాలా చక్కగా బోధిస్తే విద్యార్థుల సంఖ్య అప్పుడు అరవై ఉండే ఆ తర్వాత ఒక వంద ఇరవై ఐదు అయింది ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులందరూ కూడా మా గవర్నమెంట్ పాఠశాలనికి రావడంతో శ్రీనివాస్ సార్ కెత్నేసాల్ జౌలా కేమే మే రైతే హైతో ఉత్నాసాల అప్నా స్కూల్కు కోయిబీ బచ్చే నియాతే అని చెప్పేసి అక్కడ మరాఠీ హిందీలో మాట్లాడతారు ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అందరూ కూడా అన్నారు మరి ఆ మాదిరిగా ఒక వంద ఇరవై ఐదు స్ట్రెంత్ పెరగడంతో యూపీఎస్గా అప్గ్రేడ్ కావడం జరిగింది ఇద్దరము ఐదుగురు వీవీలతో చాలా చక్కగా నడిచింది అప్పుడు నేను ఒక మంచి టిఎల్ఎం తయారు చేస్తే ముత్యాల అక్షరాలు అనే బెస్ట్ టీఎల్ఎం మండల అవార్డు ఇవ్వడం జరిగింది ప్లేవే మెత్తల్లో ఎందుకంటే పిల్లలు తీసివేత రూపకంగా చెప్తే ఎట్లా అంటే ఉదాహరణగా పాది చిలకలు పాడుతున్నవి పాడలేక ఒక్క చిలక పక్కానున్నది మన మధ్యలో నిలబడి పది మంది విద్యార్థులు చుట్టూరుగా తిరుగుతుంటే పదిలో నుంచి ఒక చిలుక పక్కకు ఉన్నది ఎన్ని చిలుకలు ఉన్నాయంటే తొమ్మిది ఉన్నాయి అంటే పదిట్లో నుంచి ఒకటి పోతే తొమ్మిది అని వాళ్ళకు ప్రత్యక్షంగా అవగాహన అర్థం చేయడంతో అదే సమయంలో ఎంఈఓ హనుమంతరావు గారు రావడం జరిగింది అప్పట్లో మరి రెండు వేల మూడు సంవత్సరానికి గాను మండల ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా కడం స్కూల్లో ఉన్నప్పుడు స్వచ్ఛ పాఠశాల ద్వితీయ పాఠశాలగా అవార్డు కూడా రావడం జరిగింది మరి గ్రామస్తులందరూ కూడా ఏమన్నారంటే రాయేశ్వర రెడ్డి గారు కానీ సర్పంచ్ గారు కానీ వీరంతా కూడా మీకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావాలి సార్ మీకస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దానితో మరి విద్యార్థుల సంఖ్య కూడా పెరగడం నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందం నాకంటే ఎక్కువ గ్రామస్తులే చాలా సంతోషించారు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ గారు వీరందరూ కూడా మంచిగా సన్మానం చేసి చాలా చక్కగా గౌరవించారు మా గ్రామ సర్పంచు సొంత ఊరు అయినటువంటి సారంగాపూర్ గ్రామ సర్పంచ్ కూడా నన్ను సన్మానించారు మరి నా దగ్గర చదివినటువంటి విద్యార్థులు కూడా సన్మానించడం నాకు నిజంగా వారి గుండెల్లోతుల్లో నుంచి వచ్చి నన్ను ఈ మాదిరిగా సన్మానించారు నేను ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను సార్ మీరు ఇంకా పిల్లలకు ఏకపాత్ర అభినయాలు నాటికలు పాటలు కథలు ఇవన్నీ కూడా చెప్తూ బోధిస్తామన్నారు అదేవిధంగా విద్యార్థుల చేత చేయిస్తామన్నారు మరి ఇది ఎట్లా చేయిస్తున్నారు అయితే సార్ ఇప్పుడు ఉదాహరణకు నీడ ఖరీదు అనేటువంటి పాఠం ఉంది ఆ నీడ ఖరీదు పాఠం లోపల ఆ విద్యార్థులను ఒక్కొక్కరిని ఒక్కో పాత్రకు ఎంపిక చేసి వాళ్ళను నీవు ఈ నటుడువి నీవు అన్నవు నీవు తమ్ముడివి ఈ పాఠం చదువుకోండి ఈ డైలాగులు మాట్లాడాలి అని చెప్తే వాళ్ళు సొంతంగా నేను ఈ పాత్రకు తగినట్టున్నా అని చెప్పేసి అని దాన్నే యాక్షన్గా నేర్చుకుంటూ దాన్ని మళ్ళీ విద్యార్థుల ముందు శనివారం రోజున ప్రదర్శన చేయడం అనేది జరుగుతుంది దానితో వాళ్ళకు వాళ్ళే స్వయంగా మరి నటులుగా తయారయ్యి ఆ నటన చేయడం అనేది జరుగుతుంది అదే మాదిరిగా ఏకపాత్రాభినయాలు అల్లూరి సీతారామరాజు కానీ ఆ తర్వాత మొన్న అభినందన్ ఏకపాత్ర అభినయం కానీ మిగతాయన్ని ముందుగా నేను చేసి చూయిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పాత్రలు చేసి నటించి మరి అందరి ప్రశంసలు పొందడం అనేది జరుగుతుంది మా దగ్గర లింగాపూర్లో శివాలయము ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాల్లో ఈ మాదిరిగా నేర్చుకున్నటువంటి నటులను అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరినీ కూడా మంచిగా నటులుగా తీర్చిదిద్దుతున్నాను వాళ్ళు నటనతో పాటు కళారంగంలో ఉంటూ మంచి ఆ చదువులు కూడా చదువుతూ చక్కగా రాణిస్తున్నారు మరి నేను స్వయంగా కళాకారుణ్ణి కాబట్టి మరి విద్యారంగంలో తర్వాత గ్రామస్తులకు కళారంగంలో తర్వాత మా సొంత ఊరికి కళారంగం లోపల ఎన్నో రకాల మెలకువలు చెప్తూ అదే మాదిరిగా విద్యారంగం లోపల ఈ కళను ఎక్కడికెళ్ళి తీసుకెళ్ళి చదువుకు ఉపయోగపడే మాదిరిగా తీసుకొని పోవడం అనేది జరుగుతుంది ఆ మాదిరిగా ఉదాహరణగా డ్రాప్ అవుట్ ఉన్నాడు అరే హై స్కూల్లో ఉన్న టెన్త్ మంచి మార్కులతోటి పాస్ అయ్యిండు మహేష్ అని ఆ పిల్లడు ఎప్పుడు కూడా నేను రాను సార్ నేను రాను నేను రాను అని చెప్పేసి అని బడికి రాకపోయేది అరే నీకు నాటికలో పాత్ర ఇస్తున్నాం మరి ఈ పాత్ర చేయాలా నువ్వు బాగుంటావు బడికి వస్తావు అంటే అలాంటి డ్రాప్ అవుట్ ఉన్నటువంటి విద్యార్థి చక్కగా చదివి ఇప్పుడు పదవ తరగతిలో మంచి మెరిట్ మార్కులతో పాస్ అయి ఇంటర్మీడియట్ కూడా చదువుతుండు కాబట్టి ఈ కళ ద్వారా డ్రాప్ అవుట్ల సంఖ్యను కూడా చిట్ట్యాల్లో తగ్గించడం అనేది జరిగింది సార్ మంచి ఆటపాటలతో విద్య నేడుతున్న ఉపాధ్యాయునిగా అదేవిధంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయునిగా ఇతర ఉపాధ్యాయులకు మీరు ఏం చెప్తారు వాళ్ళు ఎట్లా చెప్పాలంటారు పిల్లలే దేవుళ్ళు వాళ్ళ ద్వారానే మనం ఈరోజు ఇంత పెద్ద మొత్తం సాలరీ తీసుకుంటున్నాం వాళ్ళ చుట్టూ మనము వాళ్లకు అర్థమైనటువంటి రీతిలో వాళ్లకు ఏ స్థాయిలో ఉన్నారు ఉదాహరణగా ఐదవ తరగతి విద్యార్థి ఉన్నాడు ఆయనకు సరళ పదాలు వస్తున్నాయా గుణింత పదాలు వస్తున్నాయా ద్విత్వాక్షర పదాలు వస్తున్నాయా ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయికి దిగి ఆయనకు బోధించాలా చతుర్విధ ప్రక్రియల్లో మరి కూడికలు వస్తున్నాయా గుణకారమా భాగారమా ఏ స్థాయిలో వస్తే ఆ స్థాయికి దిగి విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా అర్థమయ్యే రీతిగా బోధన చేస్తే బాగుంటుంది పిల్లలను చాలా ప్రేమగా చూడాలి వారి తల్లిదండ్రులతో కూడా కలిసిమెలిసి ఉండాలి గ్రామస్తులతో నాయకులతో ఊరందరితోటి కూడా కలిసి ఉంటే మన ప్రాథమిక పాఠశాలలు బాగుంటాయి ప్రాథమిక పాఠశాలలు బాగుంటేనే మరి మనం కూడా చాలా ఆనందంగా ఉంటాం మరి చెరువు నిండా చేపలుంటే అందం ఇంటి నిండా బంధువులు ఉంటే అందం సభ నిండా సభికులు ఉంటే అందం చెట్టు నిండా పూలుంటే అందం పాఠశాల నిండా విద్యార్థులు ఉంటే మనకు ఎంతో ఆనందం అనే మాదిరిగా మరి మనందరం కూడా విద్యార్థుల సంఖ్య పెంచాలి మన ప్రభుత్వ పాఠశాలను చాలా చక్కగా నడిపించుకుంటూ విద్యకే అంకితం రావాలి అని నా ఉద్దేశం సార్ చాలా మంచిదండి శ్రీనివాస్ గారు మీరు నేర్చుకున్నటువంటి కళల్ని అదేవిధంగా వృత్తిని కూడా ఈ విద్యకే అంకితం చేస్తూ ఏ విధంగా విద్యార్థులకు నేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మంచి ఆటపాటలతోని విద్యను అందిస్తూ మంచి పేరును ఇప్పటికే సంపాదించారు మీరు ఇంకా మునుముందు కూడా మంచి ఉపాధ్యాయునిగా పేరు సంపాదించుకోవాలని ఆశిస్తూ మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ నేను రేడియో పాటలు విని ఎంతో పులకించిపోయేవాడిని మీరు కోరిన పాటలు అని అందులో లెటరు రాసి రేడియో కేంద్రంలో నా పేరు వస్తే నేను ఎంతో సంతోషించేవాడిని అలాంటిది ఈరోజు నేను రేడియో కేంద్రంలో మాట్లాడిన నన్ను మాట్లాడింపజేసినందుకు మీ రేడియో కేంద్రం అందరికి కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారములు కృతజ్ఞతలు ఈనుండ్రి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి వినిపించండి